फ्रेंड्स वेलकम टू माय चैनल दिस इज सांद्रा पद्दी व्लॉग्स ने चला चला बहुत सो मेरंदर एला कमेंट सेक्शन शेयर चेसेंडी सो मल्ली मी मुंदुकु वच्चेसनमाट हेल्दी इन्फो तोटी हेल्दी इन्फो अंटे मन मध्य हेल्दी इन्फर्मेशन अन्नमाट सो एदैना ओक वेजिटेबल्स गुरिंचि चेप्पडमु सो ई सैटर्डे चालेंज लो एवरेवरु उन्नंटे सो सैटर्डे चालेंज अन्नकना सैटर्डे दींट्लो एवरेवरु उन्नंटे मा विजयवदन गारु उन्नारु मा वंटल अक्क उंदि सो नेनु अन्नमाट इंका पद्मावती सिस्मे नलुगुरु उन्नामु सो ई रोजु एमी वेजिटेबल गुरिंचि चेप्पबोतुन्नानु అనేది మీరు గెస్ చేసేసారా లేదా చెప్పండి అది ఏంటో నేను చిన్న హింట్ ఇస్తాను మన వెజిటేబుల్స్లోనే దాన్ని కింగ్ అంటారండి సో ఆల్మోస్ట్ అందరూ గెస్ చేసి ఉంటారు ఎందుకంటే కింగ్ అన్నాను కాబట్టి వంకాయ వంటి కూర శంకరుడు వంటి దైవం లేడని అంటారు సో ఆ వెజిటేబుల్లో చాలా ఉంది చెప్పేసాను టైటిల్లోనే స్టార్టింగే ఉంది వంకాయ అన్నమాట ఈ నోరు నుంచి వంకాయలో పాటు అనేక వండర్ఫుల్ బెనిఫిట్స్ ఉన్నారన్నమాట సో అలాంటి బెనిఫిట్స్ నేను కొన్ని చెప్తాను నాకు ఎక్కువ అంత క్లియర్గా తెలియకపోయినా నాకు తెలిసిని నేను చెప్తున్నాను సో వంకాయ తినడం వల్ల చాలామంది అందరికీ చాలా ఇష్టం అండి వంకాయ తినడంలో సో కొంతమందికి వచ్చేసి తినరు ఎందుకు తినరు అంటే నాకు వచ్చేసి అలర్జీ వస్తుంది స్కిన్ ప్రాబ్లం వస్తుంది అంటారు సో అది వచ్చి జస్ట్ అపోహ మాత్రమే అంటే అది మన ఇన్నర్ ఫీలింగ్ కొంతమంది ఏమంటారు అబ్బా రాత్రి వంకాయ తినేసరికి నాకు జలం వచ్చింది అలర్జీ వచ్చింది అంటారు సో అందరు తింటున్నారు కదా వస్తే అందరికీ రావాలి కదా సో ఒక్కరికి వచ్చిన వల్ల ఆ వంకాయనే మీరు అలా వంకాయ తినడం వల్ల జలం వస్తుంది అని అనడం మాత్రం తప్పండి ఎందుకంటే వంకాయలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి సో ఎందుకంటే చెప్తున్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను వంకాయ ఫేవరెట్ మా హస్బెండ్ తినరు సో మా హస్బెండ్ కూడా ఇలాగే అంటారనమాట వంకాయ తినడం వల్ల అలర్జీ వస్తుంది దురద వస్తుంది జలం వస్తుంది అంటున్నారు సో అదైతే తప్పని నేను చెప్తాను ఎప్పటికో మా హస్బెండ్ కూడా ఫైట్ చేస్తాను తెలియకుండా ఒక్కొక్కసారి పప్పులో కూడా చేసి పెడతాను తినిన తర్వాత నెక్స్ట్ డే అడుగుతాను ఈరోజు ఏమైనా జలం వచ్చిందా అని అడుగుతాను ఎందుకు అడుగుతున్నావు అంటాడనమాట సో అంటే అప్పుడు రాదు అప్పుడు చెప్తాను వంకాయ తినడం వల్ల జల రాదు నీ మైండ్లో అలాగే అది తింటే వస్తుంది వస్తుంది అంటారు కానీ అస్సలకి రాదండి అది మన స్కిన్ ప్రాబ్లం ఏదైనా ఉంటేనే అలా వస్తుంది కానీ దానివల్ల అయితే అస్సలకి రాదు ఓకేనా నాకు తెలిసి వంకాయని వచ్చేసి ఎగ్ ప్లాంట్ అని కూడా అంటారంట దాన్ని ఎగ్ ప్లాంట్ అని కూడా పిలుస్తారు ఇందులో ఏంటంటే చాలా పోషకాలు ఉన్నాయి విటమిన్స్ ఉన్నాయి మినరల్స్ ఉన్నాయి ఫైబర్లు ఉన్నాయి సో నేను ఎక్కడ ఏం చూస్తున్నానంటే టీవీ పెట్టున్నారు సౌండ్ తగ్గిమంటున్నాను ఫైబర్ పుష్కలంగా ఉంటుందన్నమాట ఓకేనా దీంట్లో ఇంకొకటి ఏంటంటే విటమిన్ కే చాలా మంచిదండి విటమిన్ కే చాలా ఉంది మనకి వంకాయ తీసుకోవడం వల్ల ఏంటంటే డైట్ సో డైట్ చేసేవాళ్ళు వీక్లీ వన్స్ అయినా తినండి చాలా మంచిది వంకాయ పైన తొక్కు భాగం ఉంది కదా దాన్ని ఏమంటారంటే యాంతోసియానిన్ అంటారు నెక్స్ట్ వచ్చేసి ఈ వంకాయలో యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది క్యాన్సర్ని మనకి యాక్చువల్గా క్యాన్సర్ అనేది కూడా దరిదాపులకు రాదనమాట చాలా బాగా పోరాడుతుంది అంటే క్యాన్సర్ కూడా నెక్స్ట్ వచ్చేసి షుగర్ లెవెల్ కూడా మంచి యూస్ఫుల్ చేస్తుంది షుగర్ లెవెల్ని కూడా కంట్రోల్ చేస్తుంది ఈ వంకాయలో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కదా చాలామంది తినరండి వంకాయ తినేవాళ్ళైతే వంకాయ ఫ్యాన్స్ ఉన్నారు సో నాన్ వెజ్ తినేవాళ్ళు వచ్చేసి నాన్ వెజ్ ఇష్టపడతారు సో వెజిటేరియన్లు వంకాయతోటి గుత్తి వంకాయ చేసుకొని తిన్నారంటే ఆహా గుత్తి వంకాయ చేసుకోవచ్చు చాలా రకాలు చేసుకోవచ్చు వంకాయ ఫ్రై వంకాయ పచ్చడి వంకాయ పచ్చి పులుసు చేసుకుంటారు చాలా రకాలు చేసుకుంటారు వంకాయ బ్యాడ్ కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది సో నెక్స్ట్ మనకి ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించడం వల్ల సహాయపడుతుంది అన్నమాట దీనిలో మీకు చెప్పినట్టు విటమిన్ కే కూడా చాలా ఉందన్నమాట సో ప్రతి ఒక్కరు తినాలి ఇంకొకటి ఈ వంకాయని వచ్చేసేసి మనం డైట్ చేస్తారు కదా ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఉండే హెల్త్కి చాలామంది డైట్ చేస్తారు సో వంకాయలు వచ్చేసి క్యాలరీస్ చాలా తక్కువ ఉంటాయి అంటే అసలు ఉండవు అన్నమాట సో వంకాయ తినడం వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు సో ప్రతి ఒక్కరు వంకాయ తిందాము ఇందులో ఫైబరు అధిక రక్తపోటు తగ్గిస్తుంది అన్నమాట
ఓకే. మళ్ళీ వచ్చేసి మనకి ఇంకొకటి ఏమంటారంటే మనకి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, సో అది కూడా చాలా యూసేజ్ ఉంది. సో వెంకాయలు వచ్చేసేసి చాలా పోషకాలు అన్నీ ఉన్నాయన్నమాట. సో నాకు తెలిసి నేను వెంకాయ గురించి ఒక 5 మినిట్స్ చెప్పాలి, సో 3-4 మినిట్స్ అని చెప్పినానని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మనకి ఈ నాటు వంకాయలు అంటారు. సో వైలెట్ కలర్ వైట్ కలర్లో ఉంటాయి కదా వంకాయలు, సో వైలెట్ కలర్లో ఉండేవి నాటు వంకాయలు అంటారు. సో నాటు వంకాయలు కూడా చాలా మంచిదండి హెల్త్కి కూడా. సో దాంట్లో ఎక్కువ పురుగులు పడతాయి అంటారు కదా, సో పురుగులు కట్ చేసేసుకొని చలమ చేసుకొని తింటారు. సో ఇదండి నాకు తెలిసేవి నేను చెప్పేశాను. నాకైతే ఫేవరెట్ అండి వంకాయ. సో వంకాయ తినడం వల్ల జల రావడం ఏంటంటే దురద రావడం అయ్యి అపోహలు మాత్రమే. సో వంకాయ చాలా మంచిది. ఆహా ఏమి రుచి అనగా మహిమ రుచి, రోజు తిందామని తాజా కూరలలో. ఇంకా దానిపై నాకు తెలీదు. ఓకే, కానీ ఈ పాట ఏ సినిమాలో ఉందని చెప్తే ఎవరైనా అడిగితే నేను ఇలా చెప్పేస్తాను, ఎందుకంటే అది ఎగిరే పావురము. సో సుహాసిని వండుతుందన్నమాట. సో చాలా మంచి అది వంకాయ అండి. వంకాయలు గుత్తి వంకాయ చేసుకున్న ఏ పెళ్ళిలో ఏ ఫంక్షన్లో తప్పకుండా వంకాయ కర్రీ అనేది వేస్తారు. సో అది పలావ్ రైస్లోకి బాగుంటుంది, చికెన్ గ్రేవీలోకి బాగుంటుంది, చికెన్ బిర్యానీలో కూడా బాగుంటుంది. సో యమ్మీ యమ్మీ అన్నమాట. ఇంతటితో నా వీడియోని ఎండ్ చేసేస్తున్నాను. సో కొంచెమైనా చెప్పానని ఫీల్ అవుతున్నాను. సో బాగా చెప్పానా లేదని కూడా చెప్పండి. ఓకే, నేను ఏమనుకోను. తప్పకుండా లైక్ మాత్రం చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మాకు ఎనర్జీకి వస్తుంది అన్నమాట. లైక్ ఒక ఫ్రీయే కాదండి, అదేం ఖర్చు కూడా కాదు. ఈ డైలాగ్ మా వదినమ్మ చెప్తుంది, ఫ్రీయే కాదా, అదేం మనం ఖర్చు పెట్టే కదా, జస్ట్ అలా లైక్ కొట్టండి, అదేం మనకేం ఖర్చు కాదు, నెట్ ఫ్రీయే. సో నెట్లోకి అది మనకు ఫ్రీ అనుకోండి. ఓకేనా, ఇంతటితో వీడియో ఏం చేసేస్తున్నా ఫ్రెండ్స్, బోర్ కొట్టుంటే క్షమించండి, లేదంటే స్కిప్ మాత్రం చేయకనే ఫుల్గా చూడండి వీడియో. ఓకే, వంకాయలు చాలా విషయాలు చెప్పాను అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, టేక్ కేర్, బై బై, హ్యావ్ ఏ గ్రేట్ డే.